హలో, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో వచ్చేసి మా పాప 21st డే సెరమనీ గురించి షేర్ చేసుకోబోతున్నాను. ఉయ్యాల ఫంక్షన్ అండ్ నామకరణం అనమాట. మా పాపకి ఏం పేరు పెట్టాము, ఎందుకు అదే పేరు పెట్టాము, ఎలా సెలెక్ట్ చేసుకున్నాము, అవన్నీ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను మీతో. యాక్చువల్గా డెకరేషన్ చాలా చాలా బాగా కుదిరింది. నాకు 21st డే కల్లా అస్సలు ఏమీ బాగలేదండి. అంటే సీ సెక్షన్ అయింది, అప్పుడప్పుడే ఇంకా హీలింగ్ కూడా స్టార్ట్ కాలేదు. చెప్పాలంటే చాలా నీరసంగా ఉండేది. ఇంకా అత్తయ్య వాళ్ళని అడిగితే 21st డే రోజే చేసుకోవాల్సిన అవసరం లేదు, 3rd మంత్ లోపల ఎప్పుడైనా చేసుకోవచ్చు అని అన్నారనమాట. కానీ మా హస్బెండ్ మాత్రం లేదు, 21st డే రోజు చేసుకుంటేనే ఆ ఫీల్ బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. ఇంకా ఎట్లాగట్లా ఓపిక తెచ్చుకొని ఆ రోజు అయితే చేస్తున్నాము. డెకరేషన్ అది చేయడానికి నేను ముందే ప్లాన్ చేసుకున్నాను అంతా, కానీ అది చెప్పడానికి చేయడానికి కూడా నాకు అస్సలు ఇంట్రెస్ట్ రాలేదు. కానీ ఫైనల్గా అవుట్పుట్ చూసిన తర్వాత చాలా చాలా బాగా వచ్చింది. బయట ఇప్పుడు వచ్చేసి జనరల్గా 21st డే రోజు అందరి ఫ్యామిలీస్లో ఉంటుందో ఉండదో నాకు తెలీదు, బావిలోంచి చేదవే వేసి నీళ్లు తోడతారు కదా, దానికి సింపుల్గా సెట్టింగ్ చేద్దాము అని అనుకున్నాను. దానికి డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ వచ్చాయి, బట్ ఫైనల్గా ఇది ఫిక్స్ అయ్యాను అనమాట. ఇది ప్లాంటర్, బ్యాక్ యార్డ్లో కానీ అలా పెట్టుకునే ప్లాంటర్ అనమాట. వెల్ షేప్లో ఉంటుంది, ఇన్స్టాలేషన్ కూడా చాలా ఈజీగా ఉంది. అసలు నేను ఇది ఎప్పుడూ ప్రెగ్నెంట్ కాకముందే 2-3 ఇయర్స్ నుంచి సేవ్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. ఇది తీసుకోవాలి ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే బేబీ 21st డేకి అని చెప్పేసి. సో ఫైనల్గా అదైతే తీసుకున్నాను. మా హస్బెండ్ అయితే అస్సలు ఇన్స్టాల్ చేయడానికి ఇష్టపడలేదనమాట, ఎందుకు ఇంత పెద్ద సెట్టింగ్ చేస్తా వస్తున్నావు అని చెప్పేసి అన్నారు. బట్ ఫైనల్గా అవుట్పుట్ వచ్చిన తర్వాత తను కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇన్స్టాలేషన్ కూడా అంత టఫ్గా అయితే ఏమీ లేదండి, చాలా చాలా ఈజీగా ఉంది. దీని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఎవరైనా చెక్ చేయాలనుకుంటే తప్పకుండా చెక్ చేయొచ్చు. మా మమ్మీ కూడా చాలా ఇనిషియేషన్ తీసుకొని మొత్తం ఇన్స్టాల్ చేయడానికి హెల్ప్ చేశారనమాట. యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇన్స్ట్రక్షన్స్ చూసి మా మమ్మీ ఇన్స్టాల్ చేశారనమాట, ఇన్స్టాల్ చేయడం స్టార్ట్ చేశారు. మా హస్బెండ్ కూడా హెల్ప్ చేశారనమాట. ఫైనల్ అవుట్పుట్ అయితే బాగా వచ్చింది. నేనైతే 21st డేకి డెకరేషన్ అంతా కూడా ట్రెడిషనల్గా ఉండాలి, మా అవుట్ఫిట్స్ కూడా ట్రెడిషనల్గా ఉండాలి అని అనుకుంటూ ఉన్నాను ఫస్ట్ నుంచి. అందుకని అన్నీ కూడా కొంచెం వుడెన్ రస్టిక్ ఆ షేడ్స్లో సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. నాకు ఎప్పటి నుంచో బ్యాక్డ్రాప్ అంతా కూడా బెల్స్తో ఫిల్ చేయాలని చెప్పి చాలా చాలా ఇంట్రెస్ట్ ఉండింది. చాలా అంటే ట్రెడిషనల్గా అనిపిస్తుంది కదా, అందుకని చెప్పేసి. సో మా హౌస్ వార్మింగ్ టైంలోనే అది చేద్దామని అనుకున్నాను. కానీ అప్పుడు నా హౌస్ వార్మింగ్ థీమ్ డెకర్ మీ అందరికీ తెలుసు, ఆ థాట్ వచ్చింది, ఇంకా అది ఇంప్లిమెంట్ చేసేసాను. బట్ ఈసారి 21st డే మాత్రం అది చేయాలని చెప్పి డిసైడ్ అయిపోయాను బెల్స్ తోటి. సో బెల్స్ ఇది స్టాండ్స్ అమెజాన్ నుంచి, ఇవి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీకు కావాలంటే చెక్ చేయొచ్చు. యాక్చువల్గా ఇదేంటంటే మనం వుడ్ తెచ్చుకొని ఇలాగ స్క్వేర్ బాక్సెస్ లాగా చేసుకోవచ్చు, కానీ చాలా పని కదా, అంత టైం కూడా అందరికీ ఉండదు. సో నేను అలా వెతుకుతూ ఉంటే నాకు అమెజాన్లో ఈ డిస్ప్లే స్టాండ్స్ దొరికాయి, నాకు చాలా మంచిగా అనిపించాయి. ఫినిషింగ్ అదంతా కూడా చాలా బాగుంది, వుడ్ కంటే కూడా చాలా బాగా వస్తుంది. సో ఆ స్క్వేర్ బాక్సెస్లో బెల్స్ పెట్టాలి కదా, సో ఆ బెల్స్ వచ్చేసి అవి కూడా అమెజాన్లోనే తీసుకున్నాను. దీనిలో గోల్డెన్ కలర్ బెల్స్ కూడా ఉంటాయి, మీకు కావాలంటే మీరు అది కూడా ట్రై చేయొచ్చు. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఈ బెల్స్ పెట్టడానికి ఏంటంటే స్టాండ్స్ ఫస్ట్ నేను థ్రెడ్తో కట్టాలి అనేమో అనుకున్నాను, తర్వాత ఈ హుక్స్ కూడా దొరికాయి అనమాట. సో చాలా ఈజీగా అయిపోయింది. సో ఈ హుక్స్ని బెల్ట్కి అటాచ్ చేసి బెల్ని ఒక్కొక్క స్క్వేర్ బాక్స్కి పెట్టాను, అంతే, చాలా సింపుల్గా అయిపోయింది. సో ఫైనల్ డెకరేషన్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. ఒక సైడ్లో వచ్చేసి ఈ వెల్ అసెంబుల్ చేసాం కదా, గ్రీన్ మ్యాట్ వేసేసి అది పెట్టాము. యాక్చువల్గా ఏంటంటే ఇది బ్యాక్ యార్డ్లో చేసుకోవాలనుకున్నాం, కానీ చాలా చల్లగా ఉంది ఆ టైంలో. డెలివరీ అయిన టైంలో గాలి వెళ్ళకూడదు అలా అంటారు కదా, అందుకని చెప్పేసి ఇంట్లోనే గ్రీన్ మ్యాట్ వేసేసి పెట్టేసుకున్నాము. సో ఫైనల్ డెకర్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. మధ్యలో బెల్ స్టాండ్స్ పెట్టాము, అటు ఇటు వచ్చేసి కోలం కటౌట్స్ ఉన్నాయి, నా హౌస్ వార్మింగ్ టైంలో యూస్ చేసిన కటౌట్స్ అనమాట, అవి పెట్టేశాము. సో ఇవి బెల్ స్టాండ్స్, చాలా చాలా బాగుంది కదా అవుట్పుట్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో నేను రస్టిక్ కలర్ బ్యాక్డ్రాప్ తీసుకున్నాను, అది కూడా అమెజాన్ నుంచే తీసుకున్నాను. మొత్తం ఇదంతా కూడా చాలా ట్రెడిషనల్గా ఉంది కాబట్టి ఎల్లో కలర్ ఫ్లవర్స్ యూస్ చేస్తే బాగుంటుంది అనిపించింది. సో నా దగ్గర ఉన్న మ్యారీగోల్డ్ స్ట్రింగ్స్ పైనుంచి హ్యాంగ్ చేసి వాటికి కూడా బెల్స్ అయితే అటాచ్ చేశాను. సో ఫైనల్ డెకర్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. Thank you.
దీపమహాలక్ష్మీ నమః ప్రార్థన నమస్కారాని సమర్పయామి గృహాణ మంగళం దీపం త్రైలోక్యం దివిరాపహం స్మరామి యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో మహత్తరం సత్యం దత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో జునః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిర్సోమృతం కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాశ్రితః కుక్షౌతు సాగరాః సర్వే సో పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నామకరణం అయితే స్టార్ట్ అయింది. యాక్చువల్గా మూడు రకాల పేర్లు పెడతారనమాట, ఒకటి మాసనామము, ఇంకొకటి నక్షత్రనామము, ఇంకొకటి వ్యవహారిక నామము. వ్యవహారిక నామం అంటే ఏంటంటే మనం జనరల్గా మనం పిలుచుకునే పేరు అనమాట. ఇదివరకు రోజుల్లో ఏంటంటే టైము అవన్నీ నోట్ చేసుకోవడం కష్టమయ్యేది, అందుకని చెప్పేసి మాసనామం అని చెప్పేసి ఒకటి పెట్టేవాళ్ళు. సో ఈ మంత్లో పుట్టారు వాళ్ళు అని తెలుస్తుందన్నమాట. ఇంకొకటి వచ్చేసి నక్షత్రనామము, ఆ పేరు పెట్టడం వల్ల ఏంటంటే పలానా నక్షత్రంలో పుట్టారు అని గుర్తుగా ఉండిపోతుందని అలా చేసేవాళ్ళు. సో పాత పద్ధతిలోనే మేము మూడు రకాల పేర్లు పెట్టాము. సో ఫైనలీ ఇప్పుడు మా పాప పేరేంటో కూడా చూసేయం. మీరు పేరు పెట్టినందుకైనా వెంకటేశ్వరుడు లాంటి తల్లి వస్తాడు. అమ్మా పేరు చెప్తున్నారు చక్కగా అందరూ వినొచ్చు. తన్వి శ్రేష్ఠి, తన్వి శ్రేష్ఠి, తన్వి, తన్వి శ్రేష్ఠి, తన్వి. అలాగే సో అది ఫైనలీ మా పాప పేరు వచ్చేసి తన్వి శ్రేష్ఠి. ఆ పేరు ఎలా డిసైడ్ అయ్యామన్నది చిన్న స్టోరీ ఉంది మీకు చెప్తాను. యాక్చువల్గా మా హస్బెండ్ జెండర్ రివీల్ అయిపోయిన తర్వాత ఒక వన్ వీక్కి ర్యాండమ్గా ఎక్కడ చూడలేదు, జస్ట్ ర్యాండమ్గా తన్వి అని పేరు పెడదామా అని అన్నారు. నాకు వినగానే బాగుంది, పేరు అయితే బాగుంది, పక్కన నోట్ చేసుకొని పెట్టుకుందాము, తర్వాత ఆలోచిద్దాంలే ఇంకా బెటర్ నేమ్ ఏమైనా దొరుకుతుందేమో అని అన్నాను. సో పక్కన నోట్ చేసుకొని పెట్టుకున్నాము. అదే మమ్మీ వాళ్ళకి అత్తయ్య వాళ్ళకి చెప్పగానే ఓ చాలా బాగుంది పేరు అని అన్నారు. నేను మా హస్బెండ్ ఏమనుకున్నా అంటే ఒక ఇంట్లో అందరికీ నచ్చింది కాబట్టి మనం ఆ పేరుని మధ్య మధ్యలో మాట్లాడుకుంటూ అప్పుడప్పుడు బేబీని పిలుస్తూ అలా ప్రొనౌన్స్ చేస్తూ ఉందాము, ఏదైనా బోరింగ్గా కానీ ఏదైనా మంచి వైబ్స్ కానీ రాకపోతే అప్పుడే వెతుకుదాము అని అనుకున్నాము. సో ఒక 10-15 డేస్ తన్వి తన్వి అని పేరు తలుచుకుంటూ ఉండేవాళ్ళము. మా తలుచుకున్న ప్రతిసారి మా ఇద్దరికి మంచి వైబ్స్ వచ్చేవి. అలానే నాకైతే పర్సనల్లీ తన్వి అని పేరు వినగానే కూల్ బ్రీజ్, పింక్ కలర్ ఫ్లవర్స్ అలాంటివి గుర్తొచ్చేవన్నమాట. సో ఫీల్ అయితే చాలా బాగుంది అని అనిపించింది. అండ్ నేను ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి సౌందర్య లహరి వినేదాన్ని అనమాట. ఒకరోజు వింటూ ఉన్నాము, వింటూ ఉంటే దాంట్లో కూడా తన్వి అన్న పేరు సడన్గా చూసాము. నేను మా హస్బెండ్ ఫస్ట్ అసలు చూడలేదు ఆ పేరు. సో మేము ర్యాండమ్గా తన్వి అనుకోవడం, నేను రోజు వినే సౌందర్య లహరిలో కూడా తన్వి అన్న పేరు కనిపించడం మాకు చాలా బాగా అనిపించింది. అదే కాకుండా ఇంట్లో అందరికీ కూడా పేరు నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రేష్ఠి, ఫుల్ నేమ్ వచ్చేసి తన్వి శ్రేష్ఠి కదా. శ్రేష్ఠి అన్నది ఎలా పెట్టామంటే మీ అందరికీ తెలుసు నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో మీనాక్షి శెట్టి అని ఉంటుంది. సో శెట్టి అన్న దానికి ఇంకొక రకంగా శ్రేష్ఠి అని అంటారనమాట. చాలా ఓల్డెన్ డేస్లో అలా పెట్టుకునేవాళ్ళు. అండ్ అమ్మాయిలకి శ్రీ వస్తే మంచిది అని చెప్పేసి అంటారు కదా, సో ఆ రెండు కలిసి వచ్చినాయి కాబట్టి శ్రేష్ఠి అని కూడా యాడ్ చేశాము. సో మా పాప ఫుల్ నేమ్ వచ్చేసి తన్వి శ్రేష్ఠి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మేము చెక్ చేసుకున్నది ఏంటంటే పాప ఇక్కడే స్కూల్కి వెళ్తుంది, అమెరికన్ ఫ్రెండ్స్ ఉంటారు, సో అమెరికన్స్ పాప పేరు ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నారు అన్నది మేము మేజర్గా చెక్ చేసుకున్నాము. మా హస్బెండ్ కొలీగ్స్ కొంతమంది ఉంటే ఆ పేరుని రాసి వాళ్ళని చదవమని అడిగితే చాలామంది వరకు కరెక్ట్గా చదివారనమాట. సో ప్రొనౌన్సియేషన్ వైజ్ కూడా అందరూ చాలా పర్ఫెక్ట్గా పలుకుతున్నారు అని చెప్పేసి ఫైనల్గా తన్వి అన్న పేరు అయితే ఫిక్స్ అయ్యాము. మీకు పాప పేరు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఇంకా నామకరణం అయితే అయిపోయింది. నామకరణం అయిపోయిన తర్వాత ఇంకా ఉయ్యాల్లో వేస్తారు పాపని, అది ఇక్కడ జరుగుతుంది. సో ఉయ్యాల్లో వేయడానికి ముందు పుట్టింటి వాళ్ళ నుంచి అత్తయ్య వాళ్ళింటి నుంచి బట్టలు పెట్టాల్సిన వాళ్ళు, ఇంకెవరైనా బట్టలు పెట్టాలి అని అంటే బట్టలు పెడతారు కదా, సో అదైతే ఇక్కడ జరుగుతుంది. ఆశీర్వదించి
శతసంవత్సరం దీర్ఘమాయు మనవరాలని ఆశీర్వదించి బాలశాల సందర్భంగా ఇస్తున్నటువంటి సర్వాభరణ అలంకారము ధనం ధాన్యం పదం బహుపుత్ర లాభము శత సంవత్సరం దీర్ఘమాయు రామచంద్రాయ జనక రాజ రామనోహరాయ మామకావిష్టదాయ మహిత మంగళం మహిత మంగళం మంగళేయం పథూరిపాదం సమే తపశ్యత సౌభాగ్యమశ్రీ తత్వా యదాహస్తం విపదేతన. అమ్మా మీరు చెప్పండి, కొత్తగా వచ్చిన వారు ఎవరింటికి చెప్పండి, మా చెప్పండి, కొత్తగా వచ్చిన వారు ఎవరు? కొత్తగా వచ్చిన వారు ఎవరింటికి? మా ఇంటికి వచ్చిన మహాలక్ష్మి, మా ఇంటికి వచ్చిన మహాలక్ష్మి తండ్రి శ్రేష్ఠి. సో అది మా పాపని అందరూ ఉయ్యాల్లో వేసి ఊపి అందరూ బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు. తర్వాత అయితే మంచి మంచి ఫొటోస్ క్లిక్ చేసుకున్నాము, అవన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో అయితే యాడ్ చేస్తాను. లక్కీగా ఏంటో తెలీదు 21 డేసే కదా పాపకి, కానీ ఫొటోస్ తీసేటప్పుడు మాత్రం మంచిగా చూస్తుంది కెమెరాలోకి. అందరూ కూడా ఎంత బాగా చూస్తుంది ఎంత బాగా చూస్తుంది అని అన్నారు. నాకైతే చాలా హ్యాపీ అయిపోయింది. బై ది వే అందరూ నా శారీ డీటెయిల్స్, పాప డ్రెస్ వి అన్ని డీటెయిల్స్ అడుగుతారు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేస్తానండి. ఇదంతా కూడా నేను లాస్ట్ మినిట్లో డిజైన్ చేసుకున్నాను. ఫస్ట్ నేను వేరే ఎల్లో అవుట్ఫిట్స్ అని అనుకున్నాను, కానీ అవి చాలా సింపుల్గా అయిపోయినాయి, అందుకని చెప్పి లాస్ట్ మినిట్లో ఈ శారీ అయితే ప్లాన్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి బావికి పూజ చేసి బావిలోంచి నీళ్లు తోడి పొయ్యాలన్నమాట. యాక్చువల్గా ఇదివరకు రోజుల్లో ఏంటంటే అందరి ఇంట్లోనూ బావి ఉండేది కాబట్టి యాక్చువల్ బావికే పూజ చేసి దాంట్లోంచి నీళ్లు తోడిచ్చేవాళ్ళు. దానికి అర్థం ఏంటంటే ఇంకా ఆ రోజు నుంచి అన్ని పనులు చేసుకోవచ్చు అని అర్థం. ఇదైతే మా ఇంట్లో ఉందండి, అందరికీ ఇది ఉండాలి అని లేదు. సో యాక్చువల్ బావిని ఇప్పుడు తేలేము కాబట్టి అత్తయ్య ఏం చెప్పారంటే ట్యాప్కి కూడా పూజ చేయొచ్చు అని అన్నారు. మమ్మీ కూడా అలానే చెప్పారు. కాకపోతే నాకు ట్రెడిషనల్గా ఉంచడం బాగా ఇష్టము, అండ్ పాత పద్ధతుల్లో చేసుకోవడం నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. అందుకనే బాగా ఆలోచిస్తే నాకు ఈ బావి సెటప్ అయితే ఐడియా వచ్చింది. సో అది ఫైనల్గా. అండ్ తల మీద కొంగు వేసుకొని ఆ తోడిన నీళ్లు తీసుకొని వెళ్ళి దేవుడి దగ్గర పెట్టాలన్నమాట. అండ్ మధ్యలో మజ్జిగ చుక్కలు వేయడము అదంతా కూడా కొంచెం ప్రాసెస్ జరిగింది. అదంతా కూడా నేను డీటెయిల్డ్గా ఏమీ చెప్పట్లేదు, ఇక్కడ చెప్తే మీకు కూడా బోరింగ్ అనిపిస్తుంది. సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరికీ తాంబూలం అయితే ఇచ్చేసాను. మా పాపకి మీరందరూ కూడా మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి, అవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. సో మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత వీడియోస్ మీకు ఇంకా చాలా బాగా నచ్చుతాయి. సో మా పాప పేరు ఎలా అనిపించింది, డెకరేషన్ అదంతా ఎలా అనిపించింది, ఏంటి అని మీ అన్నీ కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అక్కడ కూడా వెళ్ళి ఫాలో చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. Oh,
సూర్యలక్ష్మీగ్రే సూర్యలక్ష్మీ నిఖిల గుణగణానంబరే కీర్తిలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ మజతు విజయత సర్వసామ్రాజ్యలక్ష్మీ శ్రీర్వచ్చుష్యమారోగ్యమావీర శోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభగుం శత సంవత్సరం దీర్ఘమాయుః చిరంజీవ చిరంజీవ సుఖీవ సుఖీవ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు దీర్ఘ సుమంగళీభవ శరీర ఆయురారోగ్యత సిద్ధిరస్తు యశోభివృద్ధిరస్తు తథా